సత్యం ఎప్పుడు చెప్పినా ఒక నిష్ఠూరం అనేది సమాజంలో ఉంటుంది. అసలు సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది, చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది అంటే రాహుకేతువులు అనే రాక్షసులు వెళ్ళి సూర్యుడిని మింగితే, లేకపోతే చంద్రుడిని మింగితే గ్రహాలు ఏర్పడతాయి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని ఒక నమ్మకం. ఈ సైన్స్ ప్రకారం కరెక్టా, కరెక్ట్ కాదా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అది కాదు కారణం. కారణము అంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడం, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, ఈ చంద్రుడు భూమి కలిసి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఈ ఒకదానికొకటి అడ్డంగా వచ్చినప్పుడు గ్రహాలు ఏర్పడతాయని శాస్త్రీయంగా చెప్పినప్పుడు అట్లా చెప్పినటువంటి శాస్త్రవేత్తల మీద కూడా దాడులు జరిగిన విషయం మనందరికీ తెలుసు. అందులో భూమి బలపరుపుగా ఉందా, భూమి గుండ్రంగా ఉండేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఒకప్పుడు భూమి బలపరుపుగా ఉంది అని చెప్పేసి నమ్మేటటువంటి వాళ్ళు, ఎంతో మత విశ్వాసాలతో చెప్పేటటువంటి వాళ్ళకు కూడా లేదు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పేసి ఎవరైనా చెప్తే వీళ్ళు మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి దాడులు జరిగిన యొక్క చరిత్ర మనందరికీ తెలుసు అన్నట్టు. కాబట్టి ఏంటంటే సైన్స్కు ఎప్పటికైనా కానీ సైన్స్కు మూఢనమ్మకాలకు నిరంతరం పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది, అది మనకు జరుగుతున్నటువంటి వాస్తవం. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే వాదించలేరో, ఎప్పుడైతే తమ పాయింట్ ఆఫ్ ఆర్గ్యూను చెప్పలేరో, ప్రజల్ని కన్విన్స్ చేయలేరో, అలాంటప్పుడే నిజంగా ఒక ఫ్యాసిస్టు ధోరణిలో భౌతిక దారులకు దిగేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. చాలా రోజుల క్రితం 1976-77 టైంలో నేను ఆదిలాబాద్లో అప్పుడు నేను లా చేస్తున్నా, ఇంకా అప్పటికి అడ్వకేట్ గాలే, ఒక ఇష్యూ మీద కరపత్రాలు తీసుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్లో పంచుతూ ఉంటే అప్పుడు ఉండేటటువంటి ఒక ఏబీవీపీగా అంటే బీజేపీ నాయకులు ఒక ఆయన, సీనియర్ అడ్వకేట్ ఒక ఆయన, పెద్ద ఆయన, ఆయన అపహాస్యం చేస్తున్నాను మాట్లాడుతూ, ఏందయ్యా మీరు ఇలాంటి కరపత్రాలు ఇవన్నీ కూడా చదువురా అనేటువంటి వాళ్లకు, గోండులకు కులముళ్ళకు ఇవ్వాలి కానీ మాలాంటి ఎడ్యుకేటెడ్ వాళ్లకు ఇక్కడ వచ్చి ఇక్కడ మీ సిద్ధాంతాలు చెప్పుడు ఏంటి అనే విధంగా, మీరు అసలు ఎడ్యుకేటెడ్ ఉండే దగ్గర మీరు ఎక్కడ ఉన్నారు అనే విధంగా మాట్లాడినారు. అప్పుడు నేను అంతా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూసి ఒక మాట చెప్పాను, కేరళలో అంటే విద్యా ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది, లిటరసీ పర్సంటేజ్ ఎంత ఉంది, బెంగాల్లో లిటరసీ పర్సంటేజ్ ఎంత ఉంది, చైనాలో ఎంత ఉంది, రష్యాలో ఎంత ఉంది, అన్ని ఫిగర్స్ చెప్తూ ఎక్కడైతే లిటరసీ ఎక్కువ ఉందో అక్కడే ఒక సరి అయినటువంటి వాదాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్తే ఆయన ఆర్గు చేయలేక, దిస్ ఇస్ బార్ అసోసియేషన్ రూమ్, దిస్ ఇస్ బార్ రూమ్, యు గెట్ అవుట్ అని చెప్పేసి చెప్పాడు. ఎందుకు అంత గట్టిగా చెప్పాడనంటే అక్కడ అతనికి మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి. ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అనేక మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తామని చెప్పిన వాళ్ళు, బ్లాక్ మనీని బయటకు తీస్తామని చెప్పిన వాళ్ళు, మేము అధికారంలోకి వస్తే బ్లాక్ మనీ ఒక్కొక్కళ్ళ బయటకు తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పిన వాళ్ళు, నిరుద్యోగం పరిష్కరిస్తాము, పేదవాళ్ళ జీవితాలు బాగుపరుస్తాము, దళితుల్ని బాగు చేస్తాము, ఇట్లాంటి ఒక మోసపూరితమైన మాటలు చెప్పినటువంటి వాళ్ళ యొక్క మోసాలు ఏంటిదో కొద్ది రోజుల్లోనే బట్టబయలైపోతాయి, ప్రజలకు తెలిసిపోతాయి. అలాంటప్పుడు మళ్ళీ ఆ వాదాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క అలాంటి రకరకాల చిచ్చులు పెట్టడము, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, కుల విద్వేషాలను రెచ్చగొట్టడం, రకరకాలైనటువంటి పద్ధతుల లోపల మళ్ళీ ఏదో రకంగా డామినేట్ చేయడం, తమకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు, భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా అంటే మాటల్ని భావాన్ని వ్యక్తం చేసేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడం, దాబోల్కర్గా హత్య కావచ్చు, మరొకటి కావచ్చు, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఈ దేశంలో ఉండే మేధావుల మీద, పత్రికల వాళ్ళ మీద, టీవీ వాళ్ళ మీద అసలు అంతో ఇంతో డెమోక్రటిక్ వ్యాల్యూస్ కోసం నిలబడే ప్రతి ఒక్కరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉన్నారు. తప్పనిసరి వీటిని ఖండిస్తూ, మరి ముఖ్యంగా సోదరి సంధ్య గారు ఒక మహిళా నాయకురాలుగా ఉండి ప్రజల కోసం ప్రజా ఉద్యమాల్లో మమేకమై పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద బెదిరింపులు చేయడం ఇది చాలా ఘోరమైన విషయం, ఇది సహించరానటువంటి ఒక విషయం. అయితే మనం కూడా, కార్యకర్తలు కూడా ఉద్రేకానికి ఆవేశానికి గురి కాకుండా సరైనటువంటి పద్ధతిలో దానికి జవాబు చెప్పడం,
పత్రికా ముఖంగా కానీ పేపర్స్లో కానీ వాట్సాప్లో కానీ మరో రకం కానీ మరో రకం కానీ సరియైన రీతిలో స్పందించడం, ప్రజల్ని చైతన్యవంతులను చేసుకోవడం తప్పించి వేరే మార్గం అంటూ ఏమి లేదు. ప్రజల్ని ఐక్యపరచడం, ప్రజల్ని చైతన్యవంతులు చేసుకోవడం, ప్రజల్ని మన వైపు తిప్పుకోవడం, ఒక మంచి భావన వైపు, ఒక మంచి మాట మీద ప్రజల్ని ఐకమత్యం చేయడం చేయాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. మరి ఆ కార్యక్రమానికి అందరం కలిసి పూనుకోవాలని చెప్పేసి చెప్తూ, ఒక సమైక్యమైన ఉద్యమాల ద్వారా, సమైక్యమైన పోరాటాల ద్వారా అందరం ఇది అసలు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ అక్కడ మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి మనకు ఇండియన్ డెమోక్రసీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక సిగ్గుచేటైనటువంటి విషయం. స్వామి అగ్నివేష్ లాంటి వాళ్ళ మీద దాడి చేయడం, 70 సంవత్సరాల సుతంత్రం తర్వాత ఆయన ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి స్వామి అగ్నివేష్ గారు, ఆయనకు ప్రాజెక్టుల విషయంలో కానీ భూములు కోల్పోయిన వాళ్ళ విషయంలో కానీ లేదా అనేక సందర్భాలలో ఎవరికైతే ఎవరి గురించి అయితే ఎవరు మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితుల్లో అలాంటి కార్మికుల యొక్క ఇష్యూస్ తీసుకొని సుప్రీంకోర్టులో ఆయన పిల్స్ వేసి వాళ్ళ తరఫున పోరాడినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తి మీద ఇవాళ దాడి చేయడం అనేటటువంటిది ఇది నిజంగా ఇది మోడీ ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటి విషయం. దాన్ని కంట్రోల్ చేయకపోవడం అటువంటిది, ఇలాంటి వాళ్ళు అధికారంలో కొనడానికి కూడా నైతికంగా కూడా వీళ్ళకి హక్కు లేదని చెప్పేది కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఏమాత్రం వాళ్లకు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ను కాపాడాలనే ఉద్దేశం కనుక ఉంటే తప్పనిసరి అలాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉండే, ఏ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలుగా తీసుకోకపోతే సెంట్రల్ నుంచి సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండే, మరి ఇవి ఇవ్వడం లేదంటే లోపాయకారిగా ఎవరు దాడులు చేయిస్తున్నారో ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి. ఇక ముందు మట్టుకు ఇలాంటి కొనసాగనివ్వద్దు, అందరం కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.